స్టోరీ అనగానే ఇలాంటి కాఫీ షాప్ లొకేషన్లో ఓపెన్ చేయటం రొటీనే, బట్ లాస్ట్గా చూసేవన్నీ మన లైఫ్లో ఒక స్పెషల్ మెమరీగా ప్లేస్ అవుతాయి. అంత స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? కృతి. ఫస్ట్ టైం కృతిని ఇదే కాఫీ షాప్లో కలిశాను, మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైం కలుస్తున్నాను. మేబీ ఈ ప్లేస్కి నేను మళ్ళీ రాకపోవచ్చు. ఈ కాఫీ షాప్కి దూరంగా ఉండాలని కాదు, ఇక్కడున్న మా మెమరీస్కి దూరంగా ఉండాలని. నా పేరు గౌతమ్, నేను ఒక ఆస్పైరింగ్ మ్యూజిక్ కంపోజర్ని. మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, మీరు చూడబోయేది ఖచ్చితంగా లవ్ స్టోరీ అయితే కాదు. హలో, అంటే ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపించారు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? ఖాళీగానే ఉన్నారు కదా, కంపెనీ ఇవ్వడానికి నా బయోడేటా ఏమన్నా చెప్పమంటారా ఏంటి? ఇలా ఒక అమ్మాయి అబ్బాయిని అడిగితే ఓకే, అదే ఒక అబ్బాయి అమ్మాయిని అడిగితే అచ్చరచ్చ అయిపోతుంది కదా. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి డిఫరెన్స్ ఏముందండి, ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అంతే. ఓహో, దెన్ ఆర్ యు సింగిల్? అరే కొంచెం గ్యాప్ ఇవ్వండి. అంటే నచ్చిన వాళ్ళు ఎలాగో ఖాళీగా లేరు, మీరైనా సింగిల్ ఏమోనని. ఇప్పటి వరకైతే కాదు. అంటే ఆ అమ్మాయి మీతో బ్రేకప్ చేసుకుంటుందా? అసలు మిమ్మల్ని మిస్ చేసుకుంటున్న అన్లక్కీగా లేవరండి. అంటే తను వచ్చే 5 మినిట్స్ బిఫోర్. తను ఎవరు ఏంటనేది నాకు అనవసరం, నాకు కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ వేరు. అలా ఎలా చెప్పావు గౌతమ్ మా డాడ్తో? నాకంటే నీకు మ్యూజికే ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఒక్క నిమిషం కూడా పట్టలేదు కదా. అది నువ్వు ఎవరితో చెప్పినా ఓకే, నీకున్న మ్యూజిక్ పిచ్చికి అర్థం చేసుకుని లైక్ తీసుకునేదాన్ని. కానీ నువ్వు డైరెక్ట్గా మా డాడ్తో చెప్పావు గౌతమ్, అట్లీస్ట్ ఆయన్ని కన్విన్స్ చేసి ఛాన్స్ లేకుండా చేసావు. కృతి ఆపుతావా? ఒకసారి నేను చెప్పేది వింటావా? గౌతమ్ ప్లీజ్, 5 ఇయర్స్ రిలేషన్షిప్ ని 5 మినిట్స్ లో ఎండ్ చేశాను. కృతి హ్యావ్ ఇట్. వద్దు, పోనీ మిల్క్ షేక్ ఏమైనా. అంటే జోక్ చేస్తున్నాను, ఈ వాటర్ అయితే తీసుకో. ఇప్పుడు కూడా బుద్ధి లేకుండా నువ్వు చెప్పింది వింటున్నాను చూడు. అండ్ ఇది సిచ్యువేషన్ కాకపోయినా నువ్వు గిఫ్ట్ చేసిన డ్రెస్సే వేసుకున్నా. నువ్వేమో మ్యూజిక్కి ఇంపార్టెంట్ అంటావు, మా డాడీమో వాడికి నువ్వు ఇంపార్టెంట్ కాదంటాడు. ఎవరి సెల్ఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు? ఇలాంటి ఒక సిచ్యువేషన్ నాకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, అది కూడా నీ వల్ల. ఎందుకు చేసావు, ఎందుకు చేసావు గౌతమ్? మరి ఏం చేయమంటావు? నువ్వు అంటున్నావు కదా మీ నాన్నకి నాకు మధ్య నలిగిపోతున్నా అని. నలిగిపోతుంది నువ్వు కాదు,
నేను నువ్వా ఎలా మరి ఫస్ట్ లో ఏ మ్యూజిక్ అయితే చూసి ఇష్టపడ్డావో ఇప్పుడు మీ నాన్న ఎంటర్ అయ్యాడని ఆ మ్యూజికే పక్కన పెట్టేయమంటే వెళ్ళిపోతుంది నేనే కదా నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మ్యూజికే ఇంపార్టెంట్ అని చెప్పాను దానికి నువ్వు హర్ట్ అయి ఉండొచ్చు అలా చెప్పకుండా ఉంటే నన్ను నేను చీట్ చేసుకున్నట్టు మీ నాన్నకు అబద్ధం చెప్పినట్టు నేను అలా అంటాను తప్పైతే మరి మీ నాన్న ఏంటి నువ్వు కాకపోతే నా కూతురు దగ్గర కుక్కలా పడి ఉండేవని తీసుకొచ్చి పెళ్లి చేస్తా అంటాం కరెక్టా అలా అయితే కుక్క ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా గౌతమ్ ఏంటి మండిందా నాకు అలాగే మండింది నాకు నీ ముందు కూర్చోవాలంటేనే చిరాగ్గా ఉంది నాకు సేమ్ ఫీలింగ్ నేనొస్తాను తెలిసే కదా నీకు ఈ పొగరు కృతి ఒకసారి చూడు కృతి నిన్నే నాకు నీ సిచ్యువేషన్ అర్థమవుతుంది పెయిన్ ఉంటుంది బట్ నాకు అంతకన్నా ఎక్కువ పెయిన్ ఉంటుంది ఎందుకంటే నేను మిస్ చేసుకుంటుంది నిన్ను కృతి నీకు డెఫినెట్గా నాకంటే బెటర్ అబ్బాయి దొరుకుతాడు పక్క అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మెయిన్ థింగ్ మీ నాన్నకుండా వచ్చుతాడు బట్ నాకు మళ్ళీ నీలాంటి అమ్మాయి ఛాన్సే లేదు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వీడు చాలా నార్మల్గా ఉన్నాడు వీడికి ఎమోషన్స్ లేవా అనుకోవద్దు వేకప్ కాల్స్ గుడ్ నైట్ మెసేజెస్ తిన్నావా ఏం చేస్తున్నావు ఇవన్నీ అందరి లైఫ్లో చాలా కామన్ బట్ అవి ఎవరి దగ్గర నుండి వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ కదా అవి ఇంకా నీ దగ్గర నుండి రావు అనే థాటే చాలా బాధగా ఉంది అందుకే ఏదైనా ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదంటారు ప్రతి ఒక్కటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలనే ఫిలాసఫీ నేను నమ్మేవాడు కాదు బట్ అది నేనే ఫేస్ చేస్తా అనుకోలేదు నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పగలను కృతి కానీ నిన్ను ఎంత మిస్ అవుతున్నానే చెప్పడం చాలా అంటే చాలా కష్టం కృతి నువ్వు నా లైఫ్లోకి రాకముందు నుండి మ్యూజిక్ ఉంది బట్ నువ్వు వచ్చాక ఆ మ్యూజిక్కి సోల్ అనే లేయర్ యాడ్ అయింది అందుకే మ్యూజిక్ని నిన్ను ఎప్పుడు వేరుగా చూడలేదు ఇక నుండి నేను చాలా కంట్రోల్ చేసుకోవాలి కృతి చాలా కంట్రోల్ చేసుకోవాలి వాట్సాప్లో నీకు టెక్స్ట్ చేయకుండా నీకు కాల్స్ చేయకుండా నేను కలవకుండా ఇప్పుడు కూడా నేను ముట్టుకోవాలి దగ్గరలాగా హక్ చేసుకోవాలనే ఫీలింగ్స్ కలగకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి నేను ఇంకా ఎమోషనల్ అవ్వకముందే ఇక్కడ నుండి వెళ్ళిపో కృతి వీడికి కూడా కన్నీళ్ళు వస్తాయా అని నువ్వు షాక్ అవ్వకముందే ఇక్కడ నుండి వెళ్ళిపో ఓయ్ లే ఈ గాగుల్స్ వేసుకుని నీ ఎమోషన్ ఎందుకు కవర్ చేస్తున్నావు నువ్వు నా కోసం ఏడవడం నాకు నచ్చింది